Garuda Express, an international courier service. సో పెళ్లి చూపులు ప్రియదర్శి అని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ముందుగా పెళ్లి చూపులు తర్వాత నేను ఏ సినిమా చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఆ టైంలో అభిషేక్ పిక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావడం, మేము హంటర్ రీమేక్ చేస్తున్నాం అన్న తర్వాత నాకు ఏమాత్రం ఆలోచించకుండా ఎస్ చెప్పాను. ఐ థింక్ నవీన్ ఉన్నాడు ఆ రోజు. నేను ఒకటే అడిగాను నవీన్ని, ఇది హంటర్ అనే సినిమా హిందీలో ఒక ఆనెస్ట్ ఫిలిం, చాలా ట్రూత్ఫుల్గా ఒక వాసు అనే ఒక క్యారెక్టర్ మై డిపెండ్ అయి ఉంది, దాన్ని ఎలాగ చిత్రీకరిస్తారని కొన్ని డౌట్లు ఉన్నాయి, దాన్ని మీరు చేస్తారా లేదా అని అన్నట్టు అడిగితే నవీన్ ఇస్ లైక్ లేదు నేను ఇలాగే చేస్తాను ఆనెస్ట్గా, విల్ డూ అ బ్రేవ్ అటెంప్ట్ అని. అండ్ ఇది బ్రేవ్ అటెంప్ట్ కూడా కాదనుకోవచ్చు, బట్ కేవలం ఒక వాసు అనే ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే న్యాచురల్ టేక్ ఆఫ్ ఆన్ అ మూవీ లైక్ దిస్. ఈ సినిమాతో నాకు ఒక తీరని కళ ఉంది, ఆ కళ ఏంటంటే పూజ్యులు పెద్దలు భరణి గారితో నటించే అవకాశం. సార్, మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాను, మీరు నాకు ఒక గొప్ప ఆదర్శం. ఇవాళ ఇక్కడ ఉన్నారంటే మీరు కూడా ఎంతో అంత కారణం, నేను ఇవాళ ఇక్కడ నుంచి మీకు ముందు మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను, ఆ రోజు షూటింగ్లో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, అంటే ఒక ఇలాంటి ఎదుగుతున్న నటుడికి మీలాంటి వారు ముందుండి ఉంటే మాకెంతో గర్వకారణం, ఎంతో ఆదర్శప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఇలా ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుంటారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం శ్రీనివాస అవసల్ గారు. సాధారణంగా ఒక స్థాయి నటులు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తుంటారు, కానీ ఇమేజ్ అంటే ఏంటని ప్రశ్నించి లేదు, సినిమాలు అంటే అన్ని రకాలుగా ఉండాలి, స్టోరీస్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్కువ మంది ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా చేయాలనే దృక్పథం అది చాలా గొప్పది అది. అండ్ ఇది ఒక ఆనెస్ట్ ఫిలిం అని నేను నమ్మాను, అండ్ ప్రతి ఒక్కరూ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ టు ఆల్ టు టాక్ అబౌట్ ఉమెన్, ద త్రీ ఇంపార్టెంట్ ఉమెన్, అంటే వాళ్ళు దే యాక్చువల్లీ ప్లే ద మోస్ట్ నెసెసరీ రోల్, అంటే బోల్డ్ అని కూడా అనలేను నేను. ఎందుకంటే అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, అలాంటి జీవితాలు, అలాంటి కథలు మన సొసైటీలో, మన సమాజంలో ఉన్నాయి, కానీ అలాంటి ఎప్పుడైతే మనం తీసుకొచ్చి చూద్దాం అనుకుంటాం చాలా ఎక్కువ మంది ఒప్పుకోరు. కానీ ఆల్ దీస్ ఉమెన్ కేమ్ ఫార్వర్డ్, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్. అండ్ రొమాన్స్, సెక్స్ ఇవన్నీ చాలా సెన్షువల్గా ఉంటాయి, ద లైఫ్లో ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పే ఆ క్యారెక్టరైజేషన్స్ అండ్ హౌ ది ఆల్ పోర్ట్రేడ్, హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. అండ్ చిరు అని క్యారెక్టర్ చేశాను, ఈసారి తెలంగాణ లాంటి ఏం మాట్లాడకుండా కథకు తగ్గట్టుగా ఎలా ఉంది అలాగే కావాలని అడిగాను నవీన్. సో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో నాకు సంబంధం లేదు, బట్ అవుద్దాను ఆశిస్తాను. బట్ యాజ్ అ వర్కింగ్ యాజ్ టు లెర్న్ సంథింగ్ న్యూ చాలా చాలా హెల్ప్ అయిందని నేను నమ్ముతాను. సో థ్యాంక్స్ టు ద మేకర్స్. ముందుగా నిజంగా విజన్ ఉంటే డబ్బులు అందరికీ ఉన్నాయి చాలామందికి, బట్ ఆ విజన్ ఉండాలి, చాలా తక్కువ మందికి ఉంది. బట్ నిజమన క్యాబ్ ఆతే అన్ని యూ గ్రీట్ ఫర్ దిస్. అండ్ నవీన్ మై బ్రదర్, థ్యాంక్ యూ సో